మీరు గీతాయజ్ఞం చేసేటప్పుడు అమ్మగారు భగవద్గీత చెప్పేటప్పుడు ఇదం వాసుదేవాయ ఇదం నమమా అని చెప్తారు. ఆ ఇదం భగవంతుడే ప్రపంచం అనే స్వామి. ఇదం అంటే ఇది అని, ప్రపంచం అని కాదు, ఇదం అంటే ఇది. ఆహా. కాబట్టి ప్రపంచాన్ని ఇది అంటాడు, లేదా వస్తువుని కూడా ఇది అంటాం మనం. అక్కడ ఒక కుర్చీ ఉందనుకోండి, ఇది దీన్ని దీని మీద అని అంటుంటాం కదా. అలా ప్రపంచాన్ని, వస్తువుల్ని ఇదం అంటారు. ప్రపంచాన్ని మాత్రమే కాదు, ఈ కనిపించే సమస్తాన్ని ఇదం అంటారు, ఇదం వస్తువు అంటారు. అంతేగాని ఇదం అంటే ప్రపంచం అని అర్థం చేసుకోవాలి.